ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం ప్రపంచమేదావే దిగొచ్చాడట రాజమౌళి ఏం చేసినా ఓ రేంజ్లో ఉంటుంది ప్రతీదీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడు అందుకే పర్ఫెక్షన్ వచ్చేదాకా సినిమాని చెక్కుతూనే ఉంటాడు అందుకే ఆయన్ను జక్కన్న అంటుంటారు సాధారణంగా సినిమా షూటింగ్స్ డేట్స్ పెరిగే కొద్దీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ తెలుగు ఇండస్ట్రీలో ఉంది కానీ దీన్ని సమూలంగా మార్చేశాడు రాజమౌళి ఆయన ఎన్ని సంవత్సరాలు షూటింగ్ చేస్తే అంత పెద్ద హిట్ అనేలా ముద్రపడిపోయింది ఇప్పుడు ట్రిపుల్ ఆర్తో తో రాబోతున్నాడు ఈ సినిమా కూడా పర్ఫెక్షన్ కోసం తెగ చెక్కుతున్నాడట మామూలుగానే జక్కన్న సినిమా సంవత్సరాలు పడుతుంటే కరోనా వచ్చి ఇంకాస్త లేట్ చేసింది ఇప్పుడు అంతా సెట్ అయింది అందుకే ప్రమోషన్ జోరు పెంచేశాడు ఇందులో కూడా జక్కన్న పర్ఫెక్షన్ కి ఫిదా అవ్వాల్సిందే ఒక కీలక వ్యక్తిని రంగంలోకి దింపుతున్నాడు జక్కన్న స్కెచ్ లో కీరవాణికి కూడా భాగం ఉంది సాధారణంగా క్రియేటివ్ అంశాల్లో రాజమౌళికి కీరవాణి సలహాలు బాగా కలిసొస్తాయట ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా కీరవాణి సలహా మేరకు ఓ పర్ఫెక్షనిస్ట్ ని ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దింపాడట బాహుబలి సినిమా అనుకోకుండా రెండు పార్ట్లైంది ఫస్ట్ పార్ట్ ఎక్కడ ముగించాలో తెలియకపోతుంటే కీరవాణి రంగంలోకి దిగి కట్టప్ప వెన్నుపోటుతో ఆపేద్దామని చెప్పాడట అంతే కీరవాణి చెప్పిన ఆ మాటతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది రెండో పార్ట్ రిలీజ్ వరకు పెద్ద మిస్టరీగా మారింది అదే బీభత్సమైన ప్రమోషన్ చేసింది ఇప్పుడు అదే కీరవాణి ట్రిపులారు కోసం బ్లేజ్ ను రంగంలోకి దింపాడట ఈ బ్లేజ్ ఓ ర్యాపర్ ర్యాప్ సంగీతంలో మంచి పట్టున్నవాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బ్లేజ్ శ్లోకాలను పాడటంలో దిట్ట కీరవాణి మాంటేజ్లను కీలక సన్నివేశాల బ్యాక్డ్రాప్ కోసం శ్లోకాలతోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రిఫర్ చేస్తుంటాడు మ్యూజిక్ లో బ్లేజ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు బ్లేజ్ తో కీరవాణి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రికార్డ్ చేస్తున్నాడట అలాగే రోర్ ఆఫ్ ట్రిపుల్ అంటూ అసలైన ప్రమోషన్స్ ను మొదలు పెట్టబోతున్నాడు బ్లేజ్ పాడే పాటలతోనే ఈ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ మొదలవుతాయట కీరవాణి బ్లేజ్ ల ఫోటో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది రాజమౌళి పర్ఫెక్షనిస్టు మాత్రమే కాదు పర్ఫెక్షనిస్టులను తన ప్రాజెక్టులో భాగస్వాములను చేయడంలోనూ మాస్టరే అనిపించుకున్నాడు